పవన్ కళ్యాణ్ అని ఎంతవరకు పైకి తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తారు ఎక్కడ ఆపేయాలో అంతవరకే ఆపుతారనమాట ఇది పవన్ కళ్యాణ్కి తెలిసి కూడా తప్పదు కాబట్టి ఇక్కడ మీడియాలో సపోర్ట్ కోసం తన ప్రయత్నం తని చేస్తున్నారు అంటే తెలుగుదేశం పట్ల పాజిటివ్గా ఉంటే ఈనాడు జ్యోతి రాసుకొస్తారు తెలుగుదేశం కంటే దాటతారంటే తొక్కేస్తుంటారనమాట ఇది ఒక వ్యూహాత్మక ఎత్తి సాక్షి అయితే ఎట్లాగో అనుకూలంగా అంటే కూడా వ్యతిరేకత రాసుకొస్తుంది కాబట్టి వీళ్ళతోనన్నా అది వినియోగించుకునేందుకు వ్యూహాత్మకంగానే వేస్తున్నారు ఆయనది అది రాజకీయ పరమైనటువంటి ఎత్తే అందులో మొహమాటమేం లేదు ఇప్పుడు తాజాగా చూడండి నిన్న ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అది ఇవాళ వీళ్ళెవరూ హైలైట్ చేయలేదు అది ఏంటి అంటే మనల్ని పరిపాలించిన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం దేశానికి భారతీయ సంతతికి చెందిన ఋషి సునాక్ ప్రధానమంత్రి అవ్వగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు మిగతా వాళ్ళని ఎందుకు రానివ్వరు ఎంతకాలం రానివ్వకుండా ఉంటారు భారతదేశం స్వతంత్రం సంపాదించుకుని మనం చేసిన అద్భుతం ఏంటంటే పంచాయతీ ఎన్నికలు అణగారిన వర్గానికి చెందిన ఒకరు స్వేచ్ఛగా నేను నామినేషన్ వేద్దాం ఓటు వచ్చినా రాకున్నా అనుకునే పరిస్థితి లేదు దీని గురించి ఏమనాలి బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయినా ఇంకా ఉడిగం ఎవరికి చేస్తాం నామినేషన్ వేసే అర్హత కూడా నీకు లేదని భయపెట్టేస్తుంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు ఏ రోజు అని ఎదురు చూస్తున్నా అంటే ఇందులో రెండు కోణాలు ఉన్నాయి ఏది ఇందులో ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు మిగతా వాళ్ళని ఎందుకు రానివ్వరు అంటే తెలుగుదేశము వైసీపీ ఇద్దరికి వర్తిస్తుంది ఎందుకు కమ్మ కా రెడ్డి సామాజిక వర్గాలు తప్పించి ఎవరిని రానివ్వట్లేదు అన్నది కాబట్టి ఇది సైడ్ లైన్ చేశారు డౌన్ ప్లే చేశారు అనమాట అదే సందర్భంలో మిగతా అది బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయినా ఇంకా ఊడిగం ఎవరికి చేస్తాం నామినేషన్లు కూడా వేయనీయరు అన్నటువంటిది స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు కొంతమంది వెయ్యనివ్వలేదు అన్నటువంటి పాయింట్ని గుర్తు చేస్తూ ఇందులో ఆయన ఆవేదన ఉంది రెండవ వైపున తిరుగుబాటు ఉంది తిరుగుబాటు తమకి వ్యతిరేకంగా ఉండకుండా ఉన్నంత వరకు సమర్థిస్తారు తమకి వ్యతిరేకమైతే అది కూడా తొక్కేస్తారు అనమాట